హై వ్యూవర్స్, అర్చన నాగ్ ఈ పేరు వినగానే మీకు గుర్తుకు వచ్చేదేంటి? హనీ ట్రాప్. ఎక్కడ? ఒడిస్సా. ఈ లిస్టులో ఎవరున్నారు? హనీ ట్రాప్ అనేది తెలుసు కదా, అమ్మాయితో వలప వల విసిరేసి కావాల్సిన సమాచారం సేకరించడం కావచ్చు, లేదన్నప్పుడు అవతలను ట్రాప్ చేసి ఆ వీడియోలో ఫుటేజ్ తోటి కలెక్ట్ చేసేసి ఏది సెక్స్లో పాల్గొన్న సందర్భంలో ఇక వాటితో బ్లాక్మెయిల్ చేయటం. ఇప్పుడు ఈమె లిస్టులో వచ్చేసి బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజూ జనతాదళ అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎలా బయటపడారు ఏంటి అంటే, ఒక అమ్మాయి వెళ్ళి నిర్మాత పారిజని ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు, వాడు చెప్పింది చేయాలట నేనని చెప్పేసి అంటూ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు ఈ పారిజయని చెప్పున్నాడు, అబ్బా అంత సీన్ లేదు, ఇది అంతా చేస్తుంది ఏం కాదు అర్చన నాగు అండ్ ఆమె యొక్క మొగుడు వీళ్ళంతా చేస్తానని చెప్పేసి అన్నాడు. ఇదేంద్రా తిరిగి తిరిగి అడుగుతుందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అర్చన నాగును పట్టుకుంటే తెలిసింది ఏంటి అంటే, ఏమో లిస్టులో బడా బడా అధికారులు, బడా బడా ఇండస్ట్రియలిస్టులు, బడా బడా నాయకులు ఉన్నారు. ఆ వేళ ఈమె బ్లాక్మెయిల్ చేసి కావచ్చు, హనీ ట్రాప్ ద్వారా కావచ్చు. భువనేశ్వర్లో సత్యవిహార్ అనే ఏరియాలో 3 అంతస్తుల బంగ్లా, 30 కోట్ల డబ్బు అండ్ ఈమె లిస్టులో వచ్చేసి కొన్ని 100 మంది ఉన్నారట. అంటే ఓన్లీ ఈమె కాదు, ఈమెతో పాటు రిమైనింగ్ మరి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో మొత్తం రాకెట్ అంతా నడిపించింది. ఎంత కక్కుర్తి గాల్లో చూడండి, అసలు ప్రజాసేవ చేస్తాం వాళ్ళు గెలిపించడం అని చెప్పేసి వచ్చిన పనికి మనల్ని గెలిచిన తర్వాత కూడా ఇదిగో ఎటువంటి చిల్లర పనులు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎటువంటి చిల్లర పనులు, కోట్లు కోట్లు ఉన్న వాళ్ళు మూడు వాళ్ళకి పెళ్ళాలు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ ఇదిగో ఎటువంటి చిల్లర పనులు, మొత్తానికి హనీ ట్రాప్లో చిక్కున్నారు. ఇప్పుడు ఏమంటుంది, 30 నిమిషాలు టైం ఇవ్వండి చాలు నాకు, 30 నిమిషాలు టైం ఇవ్వండి మొత్తం మీ ముందుంచుతా అంటుంది ఇప్పుడు అర్చన నాగ్. ఎందుకు ఈ మాట అంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రంగంలోకి దిగున్నారు, మనీ లాండరింగ్ దానికి సంబంధించేసి డబ్బులు అసలు ఏ రకంగా ఇటు రకంగా అటు ఇటు మొత్తం మారుతూ ఉన్నాయి అండ్ ఎవరెవరు ఏ రకంగా ఈ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు, ఇసలు డబ్బు అంతా ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అర్చన నాగ్ ఎక్కడ నోరు విప్పిద్దో ఏంటని చెప్పేసి బీజేపీ వాళ్ళు బీజూ జనతా వాళ్ళు అల్లలేకపోతూ ఉన్నారు. మేబీ అర్చన నాగ్ని చంపినా చంపవచ్చు, బట్ ఒక 30 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి మీడియాని రిక్వెస్ట్ చేస్తూ ఉంది, ఈడీని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. బట్ మన టైం ఇస్తారా లేదో, ఆమెను బతు ఉంచుతారా లేదో కూడా తెలియదు. బట్ ఆమె లిస్టులో అయితే చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే వేలో మన దగ్గర కూడా ఒక మన ఒక నాయకుడు 30 నిమిషాలు చాలన్నాడు ఒకడు, గంట చాలన్నాడు ఒకడు, అలా చెప్పుకుంటూ పోయినట్టు వెనక నుంచి వచ్చి వాటేసుకుంటున్నాడు ఇంకోడు. మన దగ్గరేం తక్కువ లేరు, ప్రాంతం ఏదైనా కావచ్చు కాక, రాజకీయంలో ఉన్నాము పదవిలో ఉన్నామనగానే మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అసలు వాళ్ళకి. అంత హుషారు వచ్చింది, రేపు చచ్చేలా ఉంటాడు ఆయన సరే అమ్మాయి కావాలా. సో ఆ రకంగా హనీ ట్రాప్లో చిక్కుంటారు, కోట్లు కోట్లు వదిలించుకుంటారు, బయటపడి రోజు పదవులే పోతాయి.